బెదిరింపు రాజకీయాలు ఎల్లకాలం చేయలేరని వైసీపీపై టీడీపీ నేత బీదా రవిచంద్ర ధ్వజమెత్తారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లు గెలుచుకునే సత్తా వైసీపీకి ఉంటే టీడీపీ అభ్యర్థులను ఎందుకు బెదిరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ప్రశ్నించారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 40 డివిజన్ లో టీడీపీ కి అభ్యర్థి లేరని వైసీపీ చెబుతుందని నామినేషన్ వేసిన ప్రతి టీడీపీ అభ్యర్థి ఇంటి చుట్టూ తిరగాల్సిన పని వైసీపీ నాయకులకు ఏమిటని ఆయన ప్రశ్నించారు. బెదిరింపులు మానుకోవాలని లేకపోతే దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. మా అభ్యర్థులు ఎంత ఒత్తిళ్లు గురి చేశారు మీరు గడిచిన వారం రోజులుగా. ఈ రోజు మాట్లాడారు 40 వార్డులు పోటీ చేసేవాళ్ళు లేరని. ఎందుకు మీరు సిగ్గు లేకుండా బుచ్చిరెడ్డి పాలన తిరుగుతున్నారు మా అభ్యర్థి అమ్మ చుట్టూరు? మాకు నామినేషన్ వేసిన పురిమెట్ల స్రవంతి అమ్మ చుట్టూరు ఎందుకు తిరుగుతున్నారు? ఆయన మంత్రి గారు విత్డ్రా చేసుకోమని. మాకు అభ్యర్థులే లేకపోతే మేమంత బలహీనం ఉంటే నువ్వంత బలవంతుడు అయితే పోటీ చేసుకో గెలుచుకో. ఎందుకు ఒత్తిళ్లకు గురి చేసి ఇంత బెదిరిస్తున్నారు? పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు సేల్స్ ట్యాక్స్ అధికారులు మొత్తం మా అభ్యర్థులు ఇళ్ల మీద పడి ఎందుకు తిరుగుతున్నారు? ఎక్కడ ఎవడైనా 2 ఎకరాలు లేవొట్టేసి ఉంటే ఆ బంధువులందరినీ పిలిచి బెదిరిస్తున్నారు. మీరంత బలంగా 54కి 54 మీరు గెలుచుకునే సత్తా ఉంటే పోటీ చేయండి. మిగతా పార్టీలు కూడా మేము బలహీనంగా ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మా అభ్యర్థులు ఎందుకు బెదిరిస్తున్నారని అడుగుతున్నా. 40వ వార్డులో పోటీ చేయడానికి మనుషులే లేడు తెలుగుదేశానికి అని చెప్పారు. మా మనుషులు చుట్టూరు ఆ పోటీ చేసిన వాళ్ళ మావు చుట్టూరు అమ్మ చుట్టూరు అత్తం చుట్టూరు ఆ బంధువుల చుట్టూరు ఎందుకు తిరుగుతున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఎన్నికల్లో మీ 2.5 సంవత్సర పాలనకు ఆదరిస్తే మీకు ఓట్లు వేస్తారు, వ్యతిరేకత ఉంటే మాకు ఓట్లు వేస్తారు. మా శక్తి ఉంటే మేము పనిచేసుకుంటాం గెలుచుకుంటాం. దేనికి ఓట్లు వేయాలి మీకు? ఇప్పుడు అజీజ్ భాయ్ చెప్పాడు చెత్త పన్ను వేశారనా, టాయిలెట్కి పోతే పన్ను వేశారనా, లేకపోతే ఇంటి పన్నులు పెంచారనా, విద్యుత్ బిల్లులు పెంచారనా, గ్యాస్ ధర పెంచారనా, లేకపోతే పప్పు ఉప్పు అందకుండా పోయినాయనా? పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఉద్యోగస్తులు కుటుంబాలపై భారం వేశారనా? దేన్ని చూసి మీకు ఓటు వేయాలని అడుగుతున్నారు ప్రజలు. మీరు బెదిరింపులతో అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులను చూపించి బెదిరిస్తూ భయపెట్టి గెలవాలనుకోవడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ 87 నుంచి నెల్లూరు నగరంలో పోటీ చేస్తూ ఉన్నాం. అనేకం చూసాం గతంలో కూడా 6 ఎలక్షన్స్లో అన్నీ ఎదుర్కొన్నాం. మేము గెలిచినాం ఓడిపోయినాం. ఏనాడు కూడా అభ్యర్థులు ఇళ్ల మీద పడి దాడులు చేసిన పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ నెల్లూరులో మంచి ఫలితాలు సాధించాం. ఈరోజు ఒక మంత్రిగా ఉండి ఒక డివిజన్ లో అభ్యర్థులే పోటీ చేయకూడదని ఈ విధంగా బెదిరించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ 54 డివిజన్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టినా అధికారులకు ఒకటే చెప్తున్నాం, ఎందుకు మీరు అధికార పార్టీకి దాసోహమై మా అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ మీకు సత్తా ఉంటే ఎన్నికల్లో గెలుచుకోండి. మా అభ్యర్థుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో